conversations low. Okay, F1 H2O, world's premier single seater సర్క్యూట్ పవర్ బోట్ రేసింగ్. ఇది లాస్ట్ మంత్ లో మనం అమరావతిలో జరిగిన టోర్నమెంట్ మనం అందరం TV5 లో ప్రత్యక్షంగా చూసాం. సో మొట్టమొదటిసారిగా ఈ F1 H2O ప్రపంచ ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న టీమ్ అమరావతి బోట్ రేసర్ జోనాస్ ఆండర్సన్ నిన్న షార్జాలో జరిగిన క్వాలిఫైర్ ఫైనల్స్ లో రెండో స్థానంలో నిలిచాడు. సో ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ టీమ్ అమరావతి అండ్ ఫర్ అజ్ ఆల్సో, మనం కూడా తెలుగు వాళ్ళకు కూడా గర్వకారణమైన అంశం. షార్జా క్వాలిఫైర్ రేస్ లో జోనాస్ ఆండర్సన్ ఒక పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొని గాయపడినప్పటికి కూడా ఆయన తేరుకొని ద్వితీయ స్థానంలో నిలిచారు నిన్న. సో అక్కడ చూస్తున్నాం మనం ఆ బోట్ ఎలా బోల్తా కొట్టి పల్టీలు కొట్టి పాపం చాలా పెద్ద ప్రమాదం అది. బట్ అందులోంచి ఈజ్ అ గ్రేట్ గై. ఇన్ఫాక్ట్ జోనాస్ ఆండర్సన్ నిన్న అమరావతిలో జరిగిన లాస్ట్ మంత్ జరిగిన బోట్ రేస్ టైంలో నేను ఆయన కలవటం కూడా జరిగింది. సో చాలా ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్. సో ఆయన పోయిన నెలలో అమరావతిలో జరిగిన 5th రౌండ్ తర్వాత ఇప్పుడు ఈ నెల 7th అండ్ 8th లో అబుదాబిలో జరిగింది 6th రౌండ్. ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఇది 7th రౌండ్ షార్జాలో జరుగుతోంది ప్రస్తుతం. నిన్నటి క్వాలిఫైర్ మ్యాచ్ లో మనం జోనాస్ ఆండర్సన్ 2nd ప్లేస్ లో నిలవడం చూసాం. సో రేపు అంటే శనివారం ఫైనల్స్ లో విజేతగా ఎవరు నిలుస్తారనేది చాలా ఎక్సైటింగ్ థింగ్ టు వాచ్. సో టీమ్ అమరావతి తరఫున జోనాస్ ఆండర్సన్ అండ్ ఎరిక్ అడిన్ వీళ్ళిద్దరూ మొదటిసారిగా పాల్గొంటున్నారు ఈ ప్రతిష్టాత్మకమైన ప్రపంచ ఛాంపియన్షిప్ లో. సో దీనికి సంబంధించిన ఇండియా రైట్స్, ఈ F1 H2O సంబంధించిన ఇండియా రైట్స్ యాలగడ హరిశ్చంద్ర ప్రసాద్ ప్రమోట్ చేసిన మహాలక్ష్మి గ్రూప్ కి చెందినవని మన గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అండ్ ఈ F1 H2O ఎక్స్క్లూజివ్ టెలికాస్ట్ రైట్స్ ఇండియాకి సంబంధించి TV5 సొంతం. సో F1 H2O క్వాలిఫైర్ లో 2nd ప్లేస్ లో నిలిచిన తర్వాత జోనాస్ ఆండర్సన్ హరీష్ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఇప్పుడు really hard to fix everything, and it was a great result. It was a shame that you beat Eric from Abu, but it was tight, and hopefully I do everything tomorrow to beat him. And we are very happy to prove that we are fast. We had a very bad season with a lot of mechanical problems, but for next year we're going to be very, very strong and try to push harder, so we are very happy. So good luck to Amravati. Good luck, Team Amravati. Yeah. Yeah. సో రేపటి ఫైనల్స్ లో టీమ్ అమరావతి విన్నర్ గా నిలవాలని, అట్లీస్ట్ టాప్ 3 లో ఒకటిగా నిలవాలని కోరుకుందాం. లెట్స్ సే ఆల్ ది బెస్ట్ టు టీమ్.